ప్రధాని మోదీపై లక్షద్వీప్ పరిసరాలపై తమ మంత్రులు ఎంపీలు చేసిన వ్యాఖ్యలతో మాల్దీవుల సర్కార్ దిద్దుబాటు చర్యలు చేపడుతోంది. ఇప్పటికే ఆయా మంత్రులపై వేటు వేసిన అక్కడి సర్కార్ భారత్తో ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేసుకునేలా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఆ దేశ అధ్యక్షులు మహమ్మద్ ముయిజ్జు త్వరలో భారత్కు రానున్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు పలు మీడియా కథనాలు వెల్లడించాయి. ప్రస్తుతం మాల్దీవుల అధికారులు అధ్యక్షుడు ఢిల్లీ టూర్కు షెడ్యూల్ ఖరారు చేసినట్టుగా సమాచారం. ఈ నెలాఖరు లేదా ఫిబ్రవరి మొదటి వారంలో భారత్కు వస్తారని తెలుస్తోంది. తాజా విభేదాలతో దీనికి ఎలాంటి సంబంధం లేదని, అంతకంటే ముందుగానే మాల్దీవుల ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా సదరు కథనాలు వెలువడ్డాయి. గత ఏడాది యుఏఈలో జరిగిన COP28 పర్యావరణ సదస్సులో భారత ప్రధాని మోదీతో ముయిజ్జు భేటీ అయ్యారు. ఆ సమయంలోనే ఆయన ఢిల్లీ పర్యటనపై చర్చ సాగినట్టుగా సమాచారం. ముయిజ్జు ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్నారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక ఆయన చేపట్టిన తొలి విదేశీ పర్యటన ఇదే. ఈ సందర్భంగా బీజింగ్ చేపట్టిన BRI ప్రాజెక్టుపై ప్రశంసలు కురిపించారు. ముయిజ్జుకు డ్రాగన్కు అనుకూల వ్యక్తిగా పేరుంది. ఇక భారత్ విభేదాల నేపథ్యంలో స్వదేశంలో ఆయనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆయనపై అవిశ్వాస తీర్మానం తీసుకురావాలని ప్రతిపక్షాలు యోచిస్తున్నాయి.